తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టు పై కక్ష సాధింపు వ్యవహారాలు మార్చుకోవాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు గుండా థామస్ అన్నారు. జర్నలిస్ట్ దినోత్సవం సందర్భంగా మీడియా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎల్ఆర్టీ ఛానల్, ఎస్ఎస్ కేబుల్, సిటీ కేబుల్, మైత్రి ఛానల్, యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ Q6 ఛానల్, మరి ఆయా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు మరియు పత్రికా విలేకరుల జర్నలిస్టుల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ప్రపంచంలో ప్రజలకు అత్యంత వేగవంతమైన చేసేది ఏదైనా ఉందంటే అది జర్నలిస్టుల పోరం. ప్రజలకు ప్రతి ఇంటింటి గడప గడపకు అది టీవీల ద్వారా కావచ్చు, పేపర్ ద్వారా కావచ్చు, ఇవాళ అందించే వాళ్ళ శ్రమ వాళ్ళ కష్టంతో కూడినది. మరి ప్రతి ఒక్క సమస్యను ప్రజలకు చేరవేస్తుంటారు. ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా ధనవంతులైనా స్వచ్ఛందంగా పలకరించి హెచ్చరించేది అది ఉందంటే అది జర్నలిస్టులు. కాబట్టి ఆ జర్నలిస్టుల చూతును ప్రభుత్వం చూత ఆదుకోవాలని ఎంఆర్పిఎస్ సభ డిమాండ్ చేస్తున్నాం. గ్రామ స్థాయిలో చేసే జర్నలిస్టులు ఉన్నారు, న్యూస్ ఛానల్ వాళ్ళు ఉన్నారు, లోకల్ ఛానల్ చేసే వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళని గౌరవించని స్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నది. నిజంగా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం స్థితిశుద్ధి ఉంటే ఇక్కడున్న జర్నలిస్టులకు అది రాష్ట్ర స్థాయి కావచ్చు, అది మండల స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, గ్రామస్థాయి ఉన్నా కానీ ఆ జర్నలిస్టు గుర్తింపించి వాళ్లకు భద్రత కల్పించాలని కోర్చు, వారికి ఉండడానికి నివాసాలు కల్పించాలని ఎంఆర్పిఎస్ తరఫున వినిపించుకుంటున్నాం. ఎందుకంటే ఈ భారతదేశంలోనే, భారతదేశంగా ప్రపంచంలోనే ఏదైనా ఉంది, ఉన్నత వర్గాలు కానీ రాజకీయ నాయకులు ఎవరికైనా భయపడతారు, మీడియాకే భయపడతారు, మీడియా స్వచ్ఛందంగా చెప్పగలుగుతుంది. కాబట్టి మరి ఇంత మెసేజ్ తీసుకొచ్చే మీడియా మిత్రులను ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది.